ఎప్పుడైనా బయట ఆక్సిజన్ దొరకనప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు ఒక మిషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ ర్యాపిడ్ కిట్లలో అప్పుడప్పుడు సింప్టమ్స్ ఉన్నప్పటికి కూడా రిజల్ట్ రావట్లేదు అనేటువంటి ఉన్నది కాబట్టి ఒక శాతమో అర శాతమో అక్యురేట్ రిపోర్ట్ వస్తలేదు అనేటువంటి దాంతో ఆర్టీపీసీఆర్ టెస్ట్ని పెంచాలి. ఈరోజు ఇక్కడ ఆర్టీపీసీఆర్ మిషన్ని నేను ఆవిష్కరించుకోవడం జరిగింది. దాంట్లో రోజుకి 400 టెస్టులు చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. దానికి ఒక ఆటోమేటిక్ మిషన్ కూడా అందించబోతున్నాం. ఆ ఆటోమేటిక్ మిషన్ కనుక వస్తే రోజుకు 1000 టెస్ట్లు చేసుకునే ఆస్కారం ఉంటుంది. దానికి ఇంకొక మిషన్ యాడ్ చేస్తే తప్పకుండా రోజుకు ఒక 2000 టెస్ట్ వరకు చేసుకునే ఆస్కారం ఉంటుంది. ప్రైవేట్ ల్యాబ్ల మీద డిపెండ్ కాకుండా మన జిల్లాలోని మన ప్రజానీకానికి పూర్తి స్థాయిలో రూపాయి ఖర్చు కాకుండా ఈ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసేటువంటి ఆస్కారం ఉంది. ఈ సందర్భంగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ర్యాపిడ్ కిట్లు టెస్టులు ఆర్టీపీసీఆర్ టెస్టులు రిపోర్ట్లు ఇవి వచ్చే వరకు లేటు కనుక అయితే ఇప్పటికే అన్ని హాస్పిటల్కి డాక్టర్లకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. టెస్టులు రిపోర్ట్ల కోసం చూడకుండా సింప్టమ్స్ కనుక ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయండి, వెంటనే ట్రీట్మెంట్ తీసుకోమనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడున్న సీజన్లో ఏ టెస్ట్ చేసినా ఏ మనిషిని చూసినా జలుబు వచ్చినా ఒకటి నొప్పులు వచ్చినా జ్వరం వచ్చినా అందరికీ ఇదే కరోనా పాజిటివ్ వస్తూ ఉంది. కాబట్టి ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా గాలిలో ఉన్నటువంటి వైరసే కరోనా వైరస్ కాబట్టి వేరే వచ్చేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి 99.9% ఇవాళ కరోనా కేసుల వల్ల మనం ఎవరం కూడా లేట్ చేయకుండా ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి ఈ మొత్తంగా పరిశీలన చేసినప్పుడు ఈ సంవత్సర కాలంలో మాకున్నటువంటి అనుభవం మేరకి ఎవరైతే టెస్టులు చేసుకున్నప్పటికి కూడా పాజిటివిటీ వచ్చినప్పటికి కూడా నెగ్లెక్ట్ చేసిందో, కొంతమంది టెస్టులు చేసుకోవడానికి నిరాకరించి నాకేమైతుందిలే అని చెప్పి నెగ్లెక్ట్ చేసిందో, తీరా టైంకి ఆక్సిజన్ సాచ్యురేషన్ పడిపోయిన తర్వాత దవాఖానకు వచ్చిందో, అలాంటి వాళ్ళు చనిపోతున్నారు. అంటే మనిషి ఊపిరి పోయేంత వరకు కూడా మనిషి మాట్లాడుతూనే ఉంటాడు, బతుకుతూనే ఉంటాడు. ఇది ఒక వింత రోగం, ఇది క్యాన్సర్, అది కొన్ని నెలల పాటు నడిచేటువంటి రోగం. ఇవాళ కార్డియాక్ అరెస్ట్ క్షణాలలో వచ్చేటువంటి డయాలసిస్ పేషెంట్ సంవత్సరం తాను బతికేటువంటి రోగం. కానీ మొస ఊపిరి ఒకటే నిమిషంలో ఉండేటువంటి, ఒకసారి ఊపిరి ఆగిపోయిందంటే మనిషి చచ్చిపోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి చచ్చిపోయేంత వరకు కూడా మనిషికి తెలియదు మీరు చచ్చిపోతానంటే ఆస్కారం ఉంది. ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా వచ్చిన వాళ్ళు ఎవరైనా అలాంటి వాళ్ళు 100% బతుకుతారు. ఇక్కడ ఇన్ని కేసులు వచ్చినప్పటికి కూడా ఇప్పటికీ ఆనాడైనా ఈనాడైనా ఫస్ట్ వేవ్లో కరోనా కేసుల సందర్భంగా కూడా 0.5 మాత్రమే మోర్టాలిటీ ఉంది. ఇవాళ కేసులు పెరిగిన సందర్భంగా మోర్టాలిటీ ఎందుకు పెరిగిందంటే నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగినాయి కాబట్టి ఈ మోర్టాలిటీ రేటు కూడా 0.5 ఉంది. కాబట్టి ఈ 0.5 కూడా మోర్టాలిటీ లేకుండా ఉండాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎర్లీగా కనుక వచ్చి డిటెక్ట్ అయితే ఎర్లీగా వచ్చి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే తగిన జాగ్రత్తలు చెప్తే చనిపోయేటువంటి ఆస్కారం లేదు. ఈవెన్ కోమార్బిడి కండిషన్ ఉన్న వాళ్ళు కూడా డయాలసిస్ పేషెంట్ కావచ్చు, హార్ట్ పేషెంట్ కావచ్చు, అదేవిధంగా బీపీ షుగర్ ఉన్న పేషెంట్ కావచ్చు, ఇతరత్ర దీర్ఘకాలిక రోగాలతో బాధపడేటువంటి వాళ్ళు కూడా సకాలంలో వచ్చిన వాళ్ళు ఎవరు చనిపోరు. కానీ ఒక్కొక్కసారి యూత్ లాంటి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా ఎందుకు చనిపోయినట్టే వాళ్ళు ఆలస్యం చేసేస్తారు. ఇవాళ డయాలసిస్ పేషెంట్లకి కోమార్బిడిటీ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయొద్దని వెంటనే చికిత్స చేయించుకోవాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మూడవది, కొంతమంది లూజ్ బాడీ ఉన్న వాళ్ళు కూడా, కొంత లూజ్ బాడీ ఉన్న వాళ్ళు, ఎండమొక్కలు చూడని వాళ్ళు, తినడం బిజినెస్లో కూర్చున్న వాళ్ళు ఎవరైతున్నారు అలాంటి వాళ్ళకి ప్రమాదం ఉంది కాబట్టి, అంటే ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళని కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను మనవి చేస్తాను. ఈరోజు ప్రైవేట్లో అక్కడక్కడ ఆక్సిజన్ షార్టేజ్ ఉందని చెప్పి అయితే చెప్తా ఉన్నారు, గవర్నమెంట్లో మాత్రం ఎక్కడ కూడా ఒక్క గంట కూడా ఆక్సిజన్ కొరత లేదు. ఇవాళ ఈ ప్రైవేట్లో కూడా ఆక్సిజన్ కొరత తీర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు గత 3 రోజులుగా చర్చలు పెట్టి తర్జన భర్జన చేసి ఈరోజు అవసరమైతే మనం ట్రైన్ల ద్వారానే తెచ్చుకుందాం,
ఇంకా అవసరమైతే మనకు ఫ్లైట్లో తెచ్చుకుందామని చెప్పి చచ్చొప్ప చచ్చను బట్టి మనిషిని కాపాడుకోవాలి పైసల ముఖం చూడొద్దని చెప్పి ఈ రోజు రెండు ఆర్మీ ఫ్లైట్లని అద్దెకు తీసుకొని ఒక్కొక్క ఫ్లైట్లో నాలుగు ట్యాంకర్లు అంటే 80 టన్నుల ఆక్సిజన్ తెచ్చుకునేటువంటి ప్రొవిజన్ కోసం మూడు ట్రిప్లైనా నాలుగు ట్రిప్లైనా కొట్టుకునేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ ఆ యుద్ధ విమానాన్ని కూడా ఆక్సిజన్ తరలింపు కోసం మనం వాడుకుంటాం యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం మనకు విశాఖ స్టీల్ నుంచి కేటాయించాల్సిన చక్కెర ఉంది లేదా బళ్ళారి స్టీల్ ప్లాంట్ నుంచి కేటాయించాల్సిన చక్కెర ఉంది కానీ ఎందుకో కానీ 1300-1400 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆ ఊరికల నుంచి మనకి కేటాయించడం వల్ల ఒరిస్సా నుంచి కేటాయించడం వల్ల ట్రాన్స్పోర్ట్లోనే 7 రోజులు గడిచిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇది రయబుల్ కాదని చెప్పి మనం ఎంత చెప్పినప్పుడు కూడా వాళ్ళు వినలేదు కాబట్టి అనివార్యమైన పరిస్థితులు మాత్రమే ఇవాళ ఈ పని కూడా చేస్తా ఉన్నాం త్వరలోనే అతి త్వరలోనే అసలు 2 రోజుల్లో 3 రోజుల్లో ఆక్సిజన్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అందని పరిస్థితి రాదు